ಸಾಗರ ಆ ಗೆಲುಪೆ ನೀದಿರ ನೀರೇ ಪಟಿ ಲಕ್ಷ್ಯಂ ಬರುವಕು ಸೋದರ ದಿಪ್ಪುಲು ಚಿನ್ನ. వెస్టేజ్ టీమ్ విత్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక మంచి వీడియో చేయబోతున్నా. ఏంటిది ఆ వీడియో ఉద్దేశం అంటే, మీకు ఒక మనం వాడే ఆయిల్ ఎంత కల్తీ ఉంది, ఆ ఆయిల్ ద్వారా మనకు ఎలాంటి కొవ్వు రాబోతుంది, ఆ కొవ్వు వలన మనకు ఎలాంటి ప్రాణహాని జరగబోతుంది అనేది ఈ ముఖ్య ఉద్దేశం, ఈ వీడియో ఉద్దేశం. మరి ఆ ఆయిల్ను మనం ఎలా చెక్ చేద్దాం, ఆయిల్లో ఉన్నటువంటి కల్తీ ఎలాంటిది మనం ఒకసారి చెక్ చేద్దాం. దాని ద్వారా వీడియో మంచి వీడియో, మీరు తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇదండి, ఇది వేరే అదర్ కంపెనీ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది దాన్ని డెమో చేసి చూద్దాం ఒకసారి, ఏది కల్తీ ఉన్నది, ఏది క్వాలిటీ ఉన్నది, మనకు ప్రాణహాని దేని వల్ల జరుగుతుంది అనేది ఒక వీడియో చూద్దాం. ఓకే, కుమార్స్వామి గారు మీరు ఒకసారి ఐస్ గడ్డ చూడండి. ఐస్ క్యూబ్స్ అండి ఇవి. జస్ట్ దీంట్లో ఒక 2 వేద్దాం, గట్టిగా పీసెస్, అండ్ దీంట్లో ఒక 2 పీసెస్ వేద్దాం. చూడండి ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం డెమో ద్వారా చూద్దాం. కొంచెం ఇక్కడ కొవ్వు చూడండి, కొవ్వు ఎలా తయారవుతుంది, ఈ నూనెలో ఎంత కొవ్వు ఉంది, ఎంత కల్తీ ఉంది, దీని ఒకసారి చూద్దాం. కలర్ చూడండి, ఈ మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎంత చిక్కగా ఉంది, మంచి క్వాలిటీ కనబడుతుంది. ఇప్పుడు ఐస్ గడ్డలు వేయడం జరిగింది. ఐస్ గడ్డలు వేసి మనం కొంచెం 1 మినిట్స్ ఇక్కడ ఆగడం జరుగుతుంది. చూద్దాం ఇక. చూడండి ఇక్కడ ఈ ఆయిల్కి ఈ ఆయిల్కి తేడా చూడండి, ఒకసారి చూడండి బయట పరిస్థితి ఎలా విధంగా ఉందంటే, కల్తీ నూనెలు చాలా వరకు తయారు కావడం ద్వారా చూడండి ఏ విధంగా అయిందో. చూసారండి, నురుగులు వస్తుంది, గడ్డలు గడ్డలు అవుతుంది, చిక్క అవుతుంది. చూడండి ఇదంతా కొవ్వులాగా, మన బాడీలో కూడా సేమ్ ఇలాగనే కొవ్వు ఉంటుందండి. ఇది చూడండి మొత్తం పెరుగులాగా అయిపోతుంది కొవ్వు. మన పశువులను మేకలను వస్తే కొవ్వు ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా తయారైంది. చూసారా, వేరే అదర్ కంపెనీ నూనెకు, మామూలు నార్మల్ నూనెకు మన ఇదండి, ఇది మన వెస్టేజ్ నూనె అండి, మన వెస్టేజ్ నూనె. ఇది ఎలా పోసినామో అలానే ఉంది, చూసారా అండి, కలర్ మారలేదు, ఎంత బాగుంది చూసారా. ఇదండి మీరు ఇప్పటికైనా గమనించండి, ఈ ఎంత కల్తీ ఉంది నూనె, మీరు తప్పకుండా గమనించి ఇప్పటికైనా దయచేసి మీరు బ్రాండ్ మారండి, మంచి క్వాలిటీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, అది మన వెస్టేజ్ కంపెనీ ఆయిల్ వాడండి. వాడి మీ ఆరోగ్యాన్ని మంచి హ్యాపీగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ బాడీలో కొవ్వు రాకుండా చూసుకోవచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి జీర్ణం కావాలి. మన తినే ఆహారం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా మార్చుకోవాల్సింది ఆయిల్, కంపల్సరీ ఈ ఆయిల్ మార్చుకోండి. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ ఈ కంపెనీ చూడండి, వెస్టేజ్ కంపెనీ, కంపెనీ పేరు వెస్టేజ్ కంపెనీ, రైస్ బ్రాన్ ఆయిల్. ఇది వెస్టేజ్ లోగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ కంపెనీ పేరు, వెస్టేజ్ కంపెనీ. ఇందులో మేము ఓకే కాపాడుకోండి, విష్ హెల్త్, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.